ముందుగా మనము రెండు చిన్న సైజు టమోటాలు, కొద్దిగా చింతపండు, కొంచెం పసుపు ఈ మూడింటిని ఒక గ్లాస్ బౌల్లో తీసుకొని ఓవెన్లో 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూసారా, ఓవెన్ లేని వాళ్ళు కూడా గ్యాస్ స్టవ్ మీద ఒక బౌల్లో ఉడికించుకోవచ్చు. ఇది ఉడికేలోపు మనము రసానికి కావలసిన పదార్థాలు సిద్ధం చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో తెల్లగడ్డపాయలు, కొన్ని మిరియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతలు అన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొద్దిసేపు మిక్సీలో మిక్సీ చేసుకొని ఇలా చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని రసానికి తిరగబోతకు కావలసిన ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ రెడీ చేసుకున్నాం. ఈలోపు ఓవెన్లో చింతపండు ఎలా ఉడికిందో చూడండి. ఈ చింతపండు గుజ్జుని టమోటాల్ని మెత్తగా జ్యూస్ లాగా కలిపి ఒక బౌల్లో తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని అందులో ఎండుమిరపకాయలు వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు నల్లగా మాడితే రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి కొంచెం ఆవాలు ఉదిగొట్టేసి కాసేపు వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడాక ఆవాలు ఎండుమిరపకాయలు వేయించుకున్నాయి. ఇప్పుడు చూడండి ఎండుమిరపకాయలు ఎలా నల్లగా వేగుతున్నాయో చూడండి. ఇలా వేగిన దానిలో మనము సిద్ధం చేసుకున్న జీలకర్ర మిరియాలు పేస్ట్ని, కరివేపాకుని వేసి బాగా వేయించుకోవాలి. ఇలా మనము మసాలాని అప్పటికప్పుడే తయారు చేసుకొని రసం పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రసం పౌడర్ కొట్టి రసం పెట్టుకుంటే అది కొంచెం టేస్ట్ తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడు నాకు రసం కావాలంటే నేను ఇప్పుడు అప్పటికప్పుడే ఇలా సిద్ధం చేసుకొని రసం పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి బాగా వేగింది కదా. ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి. నేను ఎల్జీ ఇంగువే వాడతానండి, రసానికి చాలా బాగుంటుంది. ఇలా వేగిన మసాలాలు, కొత్తిమీర, మామూలుగా కొత్తిమీర అందరూ ఫైనల్గా చల్లుకుంటారు, నేను మాత్రం తిరగబోతలనే కాసేపు వేయించుకుంటాను. ఇలా కొత్తిమీర కూడా బాగా మగ్గిందంటే చాలా టేస్ట్ వస్తుంది రసం. ఇప్పుడు చూసారా కొత్తిమీర కూడా మగ్గుతూ ఉంది. ఇలా మగ్గిన టేస్ట్లో చింతపండు టమోటా రసాన్ని యాడ్ చేయాలి. చూసారా, ఇప్పుడు ఈ రసం తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాసేపు మళ్ళా కలయబెట్టి కాసేపు సిమ్లోనే పెట్టి వదిలేయాలి. ఇలా కాసేపు తర్వాత తెల్లగా నురగలు నురగలుగా రసం పొంగుతుంది.